మా పాఠశాలలో చదివి ఉపాధ్యాయుల యొక్క ప్రోద్బలంతో వారి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి చేరినటువంటి మా పూర్వమ విద్యార్థులను హృదయపూర్వకంగా ఈ యొక్క పాఠశాల యొక్క వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము. ఈ ముగ్గురులో మరి డాక్టరు, లాయరు మరియు ఉపాధ్యాయులు, టీచర్ అయినటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. ఒకప్పుడు తరగతి గదిలో అసలు ఏమీ చదవలేనటువంటి విద్యార్థులుగా ఉన్నటువంటి వీరు ఇప్పుడు వారి జీవితంలో తమ యొక్క గురువు గారి ద్వారా ఎంతో స్ఫూర్తిని పొంది ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఈ విద్యార్థులను గురించి మాట్లాడడానికి మరి గురువు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గురువు గారి పేరు అశోక్ కుమార్ గారు, రావాల్సిందిగా కోరుతాను. సభకు వందనం. ఇవి ఆశువులు కావు, ఆనంద బాష్పాలు. ఒక గురువుకు కావలసింది భవంతులు, మేడలు కాదు. విజ్ఞానంతో నిండిన విద్యార్థులు మేధావులు. శ్రమ యువతకు మంత్రం. వాళ్ళ కీర్తియే మాకు శాశ్వతం. అదే మాకు కావలసింది. వాళ్ళే మాకిచ్చే గురుదక్షిణ. నేటి బాలలే రేపటి ప్రపంచపు ఏలికలు, నవభారతపు మూలికలు. అందుకే వాళ్ళని చూస్తున్నప్పుడు ఈ ఆనందం, ఈ ఆనంద బాష్ప. ఇప్పుడు మనము మన పూర్వ విద్యార్థి అయినటువంటి సాయి కుమార్, ఇప్పుడు మన మధ్య సాయి కుమార్ గారు లేడు, డాక్టర్ సాయి కుమార్ అయినాడు. కాబట్టి ఆ విద్యార్థి యొక్క గత అనుభవాలను మనము స్వయంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. స్టేజ్ అందరించిన పెద్దలందరికీ నా వందనాలు. బడి అనే తోటలో విద్య అనే విత్తనం వేసి, అక్షరం అనే నీరు పోసి, చెడు అనే కలుపుని తీసి మంచి అనే పదాన్ని అందించిన మా గురువులకి వందనాలు. మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా గురువులు. అప్పుడు మా వయసు 14. అవునమ్మా, మీ పిల్లవాడు బాగా చదువుతాడు, హోంవర్క్ చేయడం లేదు. ఇంటికాడ ఏం చేశారు అసలుకి? పిల్లలు ఏమంటారు అంటే హోటల్లో పనిచేస్తుండ్రు, అక్కడ కార్ఖానలో పనిచేస్తుండ్రు అంటున్నారు. నిజమేనా? అవును సార్. సార్, మా పిల్లాడు బాగా చదువుతున్నాడు. ఏం సార్, మరి కూల్ అంటే కానీ మా ప్రొక్క సార్, మరి ఏం చేయమంటారు సార్? అదే పని పంపుతున్నాం, అట్లా నమ్మేసి వేసుకొని వస్తున్నాడు సార్. మరి ఆయన చూస్తే తాగిపోతాడు సార్. మరి నేను ఎలా సార్? నన్ను కష్టపడతాయి కానీ మా కొడుకు నన్ను సార్. మరి చాలీ సార్, చేద్దాం సార్. అంతే కష్టం.
ఇలాగే చదవలేక రాయలేక బీదరికంలో మగ్గిపోతున్న కానరాని భాస్కరులు ఎందరో మరెందరో వాళ్ళని వెలికితీద్దాం, విద్యావంతులుగా తీర్చిదిద్దాం. ఇదే గురువులకు నిజమైన గురుదక్షిణ.